యోబు అన్ని అన్ని నష్టపోయినప్పుడు దేవుడు ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు అని ఒక మాట అన్నాడు ఇంకోటి ఏమన్నాడు అంటే దేవుడి దగ్గర మనం మంచినా కీడు అనుభవించే తగదా అన్నాడు ఇప్పుడు చూడండి మాటినప్పుడు కరెక్టే కదా అనిపిస్తుంది మనకేమని ఆ దేవుడు అన్ని మంచి కార్యాలు చేసినప్పుడు హ్యాపీగా పొందుకున్నాం సంతోషించాం ఇప్పుడు దేవుడు చెడు కార్యాలు చేస్తే ఇప్పుడు బాధ పెడితే బాధ అనుభవించడం తగదా మంచి మాత్రమే తీసుకుంటామా అంటే ఒక సిన్సియర్గా ఒక మనిషి అనిపిస్తాను నిజమే దేవుడు మంచి ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు హ్యాపీగా తీసుకున్నప్పుడు ఆయన కీడు చేసిన అనుభవించాలి కదా ఎందుకంటే మంచి అనుభవించినప్పుడు కీడు కూడా అనుభవించాలనుకుంటాం సరే ఒక మనిషిగా నువ్వు వాళ్ళు అనుభవించాలి అనుకుంటే ఒక మనస్తత్వం నీకు ఉండడం మంచిదే కావచ్చు అయితే ప్రశ్న ఏంటంటే దేవుడు కీడును చేస్తాడా లేదని ఆలోచించుకోవాలి ఇప్పుడు అలా ఆలోచించినప్పుడు యోబు అన్న మాటల్లో కూడా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే యోబుకి దేవుని గురించి అంత అవగాహన లేదు ఎందుకంటే యోబు చెప్పినటువంటి మాటకి దేవుడు తన గురించి తాను చెప్పుకున్నటువంటి మాటకి వ్యత్యాసం వస్తుంది రెండు విరుద్ధంగా ఉన్నాయి యోబ్ అంటున్నాడు దేవుడి నుంచి కీడ అనుభవించి తగదా అంటున్నాడు కానీ దేవుడిని అడిగితే దేవుడు మంచి చూడడం బైబుల్ చెప్తుంది దయగలవాడని బైబుల్ చెప్తుంది అందుకని చూడండి అందుకని యాకో పత్రలో మనం చూసుకుంటే మాట చూద్దాం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే చూడండి మోసపోకూడదు అంటున్నాడు ఎందుకని కొన్నిసార్లు అది జనరల్గా వేరే వేరే కారణాలు బట్టి జరిగినా సరే విశ్వస్త మనం కొన్నిసార్లు అది దేవుడే అని కూడా అనుకుంటాం అందుకని ఇక్కడ యో ఇక్కడ ఎందుకని యాకోబ్ అంటున్నాడు మోసపోకండి ప్రతి మంచివి ప్రతి మంచి వరము కూడా శ్రేష్టమైన ప్రతి వరము కూడా పర సంబంధమైనది అంటే పరలోక సంబంధముగా ఉండి జ్యోతిర్మేడు తండ్రి దగ్గరుండి వస్తుంది ఇప్పుడు ఈ మాటను బట్టి మనం చూసినప్పుడు యోగు చెప్పిన మాట కరెక్ట్ కాదు అని మనకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి వాక్యం అలాగనిక అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే యోగు చెప్పిన మాట చాలా ఆత్మీయంగా ఉందని చాలా మంది అనుకుంటారు యాక్చువల్ వాళ్ళు యోగుని సరిగ్గా అర్థం చేసుకున్నాము అనుకుంటున్నారు కానీ వాళ్ళు దేవుని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనే విషయం చాలామంది తెలియదు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అని యోగు అన్నప్పుడు అందరూ కూడా దాన్ని సమ్మతిస్తున్నారు నిజమే కదా అన్నారు దేవుని నుంచి మేలన కీడనిస్తా కదా అన్నప్పుడు కూడా నిజమే కదా అని అంటున్నాం వాళ్ళు అన్నప్పుడు మనం యోగుని అర్థం చేసుకుంటున్నాం కరెక్ట్గా యోగ్ యొక్క పరిస్థితిని కరెక్ట్గా అర్థం చేసుకున్నాం అనుకుంటున్నాం కానీ మనం దేవుని తప్పుగా అర్థం చేసుకుంటామని అని ఎవరు ఆలోచించట్లేదు